ఆర్ఆర్ఆర్ వంటి సంచలన విజయం తర్వాత తమ హీరో ఇప్పటి వరకు ఒక్క సినిమాను కూడా ప్రారంభించలేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నారు. అరవింద సమేత వీర రాఘవ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నుండి ఇప్పటి వరకు సోలో హీరోగా ఒక్క సినిమా కూడా విడుదలవ్వలేదు. ఇక మూడేళ్ల పాటు కాల్ షీట్స్ ని కేటాయించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో మెయిన్ లీడింగ్ పాత్ర రామ్ చరణ్ చేయటం, ఎన్టీఆర్ పాత్రకి ఫ్యాన్స్ సంపూర్ణ స్థాయిలో తృప్తి చెందకపోవడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు అర్జెంటుగా ఒక సినిమా కావాలి. కానీ ఆర్ఆర్ఆర్ విడుదలైన 9 నెలలు గడుస్తున్నా కొరటాల శివతో చేయాల్సిన సినిమా ఇప్పటి వరకు కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోలేదు. మరోపక్క ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ తో పాటు చేసిన మరో హీరో రామ్ చరణ్ మాత్రం శంకర్ తో సినిమాని ప్రారంభించి సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసేశాడు. కానీ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా పరిస్థితి ఏంటో ఎవ్వరికి తెలియదు. ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా క్లారిటీ లేదు. ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడంతో తాను తర్వాత తీయబోయే సినిమాతో ఎలా అయినా తన సత్తా చాటాలనే ఉద్దేశంతోనే స్క్రిప్ట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా 1కి 10 సార్లు ఆలోచించి రాస్తున్నాడట. అందుకే ఇంత సమయం తీసుకుంటున్నాడట. ఎన్టీఆర్ కూడా ఈ ఖాళీ సమయాన్ని సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నాడు. కుటుంబంతో కలిసి ఆయన ఫారెన్ ట్రిప్స్ తిరుగుతున్నాడు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు ఒక వార్త పూనకాలు రప్పించేలా చేస్తోంది. అదేంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ చేతికి 6 వేళ్లు ఉంటాయట. ఆయనకి కోపం వచ్చినప్పుడల్లా 6వ వేలు బిగుసుకుపోతుందట, ఆయుధంలాగా మారిపోతుందట. ఇలా ఎన్టీఆర్ ని ఇదివరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అంతకుముందు ఎవ్వరూ చూడనంత పవర్ఫుల్ గా చూపించబోతున్నాడట కొరటాల శివ. పాన్ ఇండియా లెవెల్లో అన్ని ప్రాంతీయ భాషలలో విడుదలవ్వబోతున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిపోతుందని కొరటాల శివ బలంగా నమ్ముతున్నాడట.